హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. తమిళనాడు అయితే చూసారు కదా, సో అదే అయితే ఏడు క్లారిటీ ఇస్తాను. ఇదైతే ఒక థీరీ, ఇది పక్కా అని నేనైతే చెప్పను. రీసెంట్గా ఏం చేద్దామా అని చెప్పి వీడియోస్ కోసం చూస్తున్నా, అప్పుడు ఈ టాపిక్ అయితే దొరికింది. ఒక ఆర్టికల్లో చూశాను, ఇది షార్ట్ వీడియోగా సరిపోతుంది కదా, దీని లాంగ్ వీడియో ఎందుకు? ఇది షార్ట్ వీడియోగా చేస్తే సరిపోతుంది, కానీ మనం డీటెయిల్గా చెప్తేనే కదా మన వాళ్ళకి ఎక్కుతుంది. అర్థం కాని వాళ్ళకి ఎలా అయినా ఎలాగైనా చెప్పొచ్చు. రమణమ్మ ఇంకా చూడు వీడియో గురించి స్టార్టింగ్లో ఒకసారి చెప్తా. అండ్ మ్యాన్ క్వాంటమ్ మినియలో క్యాంగ్ అండ్ మ్యాన్తో ఈ డైలాగ్ చెప్తాడు కదా, ఇక్కడ క్యాంగ్ మెన్షన్ చేసింది థార్ గురించి అని చెప్పి అందరం అనుకుంటాం. బట్ వన్స్ ఈ థీరీ విన్నాక ఒక పాసిబిలిటీ అయితే వస్తుంది, అది కన్విన్సింగ్గానే ఉంది. సో వీడియో అయితే చూద్దాం. ప్లీజ్ వీడియోని పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి మన ఛానల్లో, చాలా అంటే చాలా లెవెల్ అండి. ఈ మధ్య స్టార్ట్ చేశాను ఈ టైప్లో, ఇంకా వరుసగా 5-6 వీడియోలు ఉన్నాయి, మిస్ కాకుండా చూసేయండి, బాగుంటాయి, పక్క ఎంజాయ్ చేస్తారు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్యాంగ్ చెప్పింది థార్ గురించి కాదు, కెప్టెన్ గురించి. అలా చెప్తే మీరేమంటారు? సరే ఈ థీరీ చూద్దాం. క్యాంగ్ ది కండక్టర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, సారీ ది కాన్కరర్ కదా. అక్కడ యాండ్ మ్యాన్ని చూసి క్యాంగ్ అయితే ఇలా అంటాడు, నువ్వు అవెంజర్వా, నువ్వు హ్యామర్తో ఉంటావా అని అంటాడు. అంటే ఇక్కడ తన యాండ్ మ్యాన్ చూసి థార్ అని అనుకుంటాడు. అలా ఎలా అనుకుంటాడు చెప్పండి? అవెంజర్స్గా థార్ కాకుండా మీలేర్ని లిఫ్ట్ చేసే క్యారెక్టర్స్లో క్యాప్టెన్ అమెరికా ఒకడు, అంటే ఒక్కడే అని చెప్పొచ్చు. మరి నేనంటరా, ఓరి బాబు నీకు కెప్టెన్కి ఎంత తేడా ఉందంటే ఫ్యాంట్ లోపల ఉన్న డ్రాయర్కి ఫ్యాంట్ పైన ఉండే డ్రాయర్కి అంత తేడా ఉంది. సో నువ్వు పక్కెళ్ళు, నీ గురించి మళ్ళీ చూస్తా. ఇలా తను యాండ్ మ్యాన్ అడగడానికి రీజన్ అవుతుంది, అదేంటంటే ఎండ్ గేమ్ ఎండింగ్లో కెప్టెన్ అయితే క్వాంటమ్ మేనే సూట్ క్యాప్టెన్ అయితే క్వాంటమ్ సూట్లో మిల్నీర్ని తీసుకొని పాస్ట్లోకి వెళ్తాడు. ఇక్కడ క్యాప్టెన్ సేమ్ యాంట్ మ్యాన్ లాంటి సూట్లో ఉంటాడు, అందులోనూ హ్యామర్తో ఉంటాడు. ఇంకా ముఖ్యంగా తను క్వాంటమ్ రిలీమ్లోకి వెళ్తాడు. అర్థమైందా? సరే చెప్తా ఉండండి. మేబీ ఇక్కడ క్యాప్టెన్ అయితే ట్రావెల్ చేసే టైంలో సడన్గా తను క్యాంగ్కి ఎదురుపడి ఉండొచ్చు. సో ఇక్కడ క్యాంగ్ ఫైట్ చేసింది క్వాంటమ్ సూట్తో మిల్నీర్ని హోల్డ్ చేసిన క్యాప్టెన్తో. అందుకే యాంట్ మ్యాన్ చూసినప్పుడు తనైతే ఇలా ఆడతాడు, ఎందుకంటే సేమ్ తను యాండ్ మ్యాన్ లాంటి సూట్తో ఉంటాడు అండ్ అలానే మీల్నీర్తో ఉంటాడు కాబట్టి తను ఫైట్ చేసింది యాండ్ మ్యాన్తో అనుకుంటాడు. అందుకే ఇక్కడైతే స్కాట్ని ఇలా అడుగుతాడు. అండ్ అలానే క్యాంగ్ చంపానని అంటాడు కదా, అది మేబీ క్యాప్టెన్ అయితే ఆ రిలిమ్ నుండి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు బై మిస్టేక్లో క్యాంగ్ తనను చంపానని అనుకో ఉండొచ్చు, ఇలా కూడా జరుగుండొచ్చు. ఆర్ఎల్స్ సింపుల్గా వేరే మల్టీవర్స్లో క్యాంగ్ నిజంగానే చాలా క్రాస్ బ్రీడ్ అయిన క్యాప్టెన్ యాండ్ మికాతో ఫైట్ చేసి ఉండొచ్చు. క్యాప్టెన్ అమెరికా యాండ్ మ్యాన్, క్యాప్టెన్ యాండ్ ఇకా, క్యాప్టెన్ అండ్ మికా. అర్థమైందా? నమరా, క్యాంగ్ వేరియంట్స్ అంతమంది ఉన్నారు, అలాంటిది అవెంజర్స్ వేరియంట్స్ ఎందుకు ఉండకూడదు అంతమంది? సో ఇలాంటి క్రాస్ బ్రీడ్స్ కూడా ఉంటారు. జోక్స్ అబౌట్ ఇలాంటి డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉండొచ్చు కదా. ఆర్ఎల్స్ మేబీ అందరికి తెలిసినట్టే క్యాంగ్ అయితే థార్నే చంపు ఉండొచ్చు. థార్ని చంపడం అంత ఈజీ కాదు. అలాంటి థార్నే చంపాడంటే ఏం గుండు కావాలి అయినా చచ్చింది. సో ఈ థీరీ ప్రకారం చూసి ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. నాయన బంగారులారా, ఇది జస్ట్ థీరీ మాత్రమే, మళ్ళీ ఏదో నిజంగానే నేనేదో తారని చంపినట్లు నన్నైతే సుత్తో మింగద్దు. సరే అబ్బా, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కానీ అండ్ ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే చెప్పండి, ఇలాంటివి చేద్దాం, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.